ముస్లింలను ఓటు బ్యాంకులా కాకుండా వారికి పార్టీలో సముచిత స్థానాన్ని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇచ్చారని గుంటూరు జిల్లా సత్తెనపల్లి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్ర వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడారు. జనసేన తరపున రాష్ట్రంలో 3 MP 4 MLA టికెట్లు ఇస్తే వాటిలో గుంటూరు జిల్లాలోనే 2 MLA 1 MP సీట్ ఇచ్చారన్నారు. గోద్రా అల్లర్లు గో సంరక్షణ పేరుతో ముస్లింలపై దాడులు చేస్తున్నారని, వాటితో పాటు మన సమస్యలపై పార్లమెంట్లో గళం విప్పేందుకు ఎంపీలు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కేవలం 4% రిజర్వేషన్లు ఇచ్చామని చెప్తూ విపక్షాలు ముస్లింలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయన్నారు. నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి షేక్ నాయబ్ కమల్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో పోటీ చేయడం, ప్రచారం నిర్వహించడం ప్రతి ఒక్కరి హక్కు అని అన్నారు. అయితే కొందరు దుండగులు తమ కార్యకర్తలు ప్రచారం చేసుకోకుండా అడ్డుకోవడం సరైన పద్ధతి కాదన్నారు. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో ఘర్షణ వాతావరణం నెలకొల్పడం సరైన పద్ధతి కాదన్నారు. స్థానికేతరుడు అయిన అంబటి కాంగ్రెస్ పార్టీని విడి వైకాపాలో చేరి పోటీ చేయవచ్చు, కానీ తాము మాత్రం జనసేనలోకి వస్తే తప్పేంటని ప్రశ్నించారు. పోటీ చేసి సిద్ధపడ్డప్పుడు వేరే కాదు, దయచేసి అర్థం చేసుకుని నిందల మోపడం కాదు, ప్రజాసభలు పోటీ చేసే హక్కు ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఉంటుంది. దయచేసి గ్రామాల్లో రెచ్చగొట్టుకోకుండా గ్రామాలు ఇవాళ పోటీలు మనం ఉంటాం పోతాం. రేపు పొద్దున గ్రామాల్లో కక్షలు గ్రామ మరి పంచాయతీరాజ్యాలు స్థానిక సంస్థలు ఇన్ని ఇబ్బందులు ఉంటాయి కూడా దయచేసి గమనించమని కోరుకుంటూ, మీరు వేరే రకంగా మాట్లాడే విధానాన్ని బట్టి మీరు తీవ్రంగా ఖండిస్తున్న దయచేసి అర్థం చేసుకుని పదే పదే గ్రామాల్లో అడ్డుపడే ప్రయత్నం అంటే ముందు 1 రోజు 2 రోజులు కాబట్టి అలాంటి ప్రయత్నం కరెక్ట్ కాదు. రాత్రి 100 రూపాయలు కూడా అంటే మాకు టైం అయిపోయి పురుగుబండ్ల మరి 10 o'clock పోలేదు, అక్కడికి ఏదో ప్లాన్ చేసిన తర్వాత ఎవరు చెప్పారు. తర్వాత పోదాం అనుకుంటే 10 తర్వాత యాక్చువల్ పోలీస్ మరి రూల్స్ ప్రకారం పోకూడదు కాబట్టి మేము పోవాలా, పోతే అక్కడ ఏమేది మాకు తెలియదు. కానీ కరెక్ట్ విధానం కాదు. దయచేసి నేను ఏ పార్టీ నాయకులు ప్రధానం కాదు, గ్రామాల్లో మన రాజకీయ లబ్ధి కోసం గ్రామాల కక్షలు పెంచి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం వలన వ్యక్తిగతంగా నాకు నష్టం జరగదు, కానీ గ్రామాలను నష్టపోతుంది. పదే పదే కోరుకున్నా అటువంటి రెచ్చగొట్టే భాష వాడుతుంది కోరుకుంటూ.